हाई फ्रेंड्स पान इंडिया स्टार हीरोइन प्रभास नटिंचना लेटेस्ट मूवी आदिपुरुष रामायण इतिहास आधारंगा तेरकेक्किन एक्शन ड्रामा को बालीवुड लो तानाजी लांटी सूपर हिट सिनेमा तेरकेक्किन ओम राउत दर्शकत्व वहिंचारु। ई सिनेमालो प्रभास रामुडिगा जानकिगा बालीवुड ముద్దుగుమ్మ కృతి సన నటించింది। ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నాడు। ఈ సినిమా జూన్ 16న వరల్డ్ వైడ్ గా గ్రౌండ్ గా రిలీజ్ కాబోతుంది, అంటే ఎల్లుండే రిలీజ్ కాబోతుందన్నమాట। తాజాగా ఈ సినిమా సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది, సెన్సార్ బోర్డు వాళ్ళు సినిమాకు క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చారు। రామాయణంలో యాక్షన్ సన్నివేశాలు ఉన్నా కూడా ఇతిహాస చరిత్ర కావడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించడంతో క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చినట్లు సమాచారం। ఇక సినిమాకైతే సూపర్ హిట్ టాక్ అంటున్నారు। బాహుబలి తర్వాత ప్రభాస్ ఖాతాలో మంచి సినిమా పడిందని, ఈ సినిమా తర్వాత నేషనల్ లెవెల్లోనే కాకుండా ఇంటర్నేషనల్ వైడ్ గా ప్రభాస్ క్రేజ్ మరింతగా పెరిగే ఛాన్స్ ఉన్నట్టున్నారు। అయితే సినిమా రన్ టైం మాత్రం ఏకంగా 2 గంటల 59 నిమిషాల నిడివి కలిగి ఉంది, అంటే 179 నిమిషాల భారీ రన్ టైం ఉంది। సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయితే అసలు ఎంత రన్ టైం ఉన్నా ఎవ్వరికి ఇబ్బంది ఉండదు। బాహుబలి సాహో రన్ టైం ఎంత ఎక్కువైనా ప్రేక్షకుడికి ఇబ్బంది లేదు, అదే రాధేశ్యాం రన్ టైం తక్కువగా ఉన్నా ప్రేక్షకుడు కథతో కనెక్ట్ కాకపోవడంతో చూడలేకపోయారు। రన్ టైం మినహా సినిమాకైతే బంపర్ టాక్ వచ్చేసింది। మరి చూడాలి ఎల్లుండి రిలీజ్ కాబోతున్న ఆది పురుష్ మూవీ ఏ రేంజ్ లో ఇట్టందుకుని ఎలాంటి కలెక్షన్స్ రాబోతుందో।